గవర్నమెంట్ ఇక్కడ ప్రైవేట్ ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడే కాదు స్టేట్ వైడ్ గా కూడా ఎయిడెడ్ స్కూల్స్ కాలేజెస్ లో ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మేము పేదలు, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాలు, పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా అయితే ప్రైవేట్. అదే కాకుండా ఇంకే పిల్లలకి ఇలా జరగకూడదు. స్కూల్ అనేది ఎక్కడే ఉండాలి. మేము అమ్మోడు అడగలేదు, చెయ్యో అడగలేదు, ఏం అడగలేదు. మేము చదువుకున్నప్పుడు మాకు డబ్బులు రాలా, మాకు డబ్బులు రాలా. మా కొడుకు పుట్టిన పిల్లలకి డబ్బులు వద్దు, మాకు డబ్బులు వద్దు. మాకు స్కూలే కావాలి, మాకు స్కూలే కావాలి, స్కూలే కావాలి. చెప్పింది సార్, అవన్నీ మాకు తెలియదు, అవన్నీ మాకు తెలియదు సార్. మాకేంటంటే, మాకు నిన్న రెండు రోజుల క్రితం మెసేజ్ వచ్చింది, ఈ రోజు మీటింగ్ రమ్మన్నారండి. మీటింగ్ వస్తే మాకు ఇలాగ వచ్చే పైన ఆర్డర్స్ మీకు టీసీలు ఇచ్చేస్తాము, మీ పిల్లలు మీరు తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. మా పిల్లల పరిస్థితి ఏంటి? రెండు సంవత్సరాల క్రితం కరోనాతో మా పిల్లల చదువులన్నీ ఆగిపోయాయి. మా పిల్లల చదువులు 2 సంవత్సరాల క్రితం ఆగిపోయాయి. ఇప్పుడు మా పిల్లల చదువులు మధ్యకాలం ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దగ్గర 6-7 వేల మంది పిల్లలు ఉన్నారు. 7-8 మంది పిల్లల పరిస్థితి ఏంటి? మధ్యలో ఆఫ్ చేసేస్తే మాకు జగన్ మేము అడిగామా అమ్మఒడి డబ్బులు వేయమని? మాకు ఈ స్కూలే కావాలి, మా పిల్లలు ఇక్కడే చదవాలి, మాకేదో న్యాయం కావాలండి, అది మాకు చెప్పండి. గవర్నమెంట్ కి ఏం దొరకలేదు కాదండి, గవర్నమెంట్ కి ఇంకేం దొరకలేదా? పిల్లలు స్కూల్ ఒకటో దొరికిందా? అన్న అయిపోయి ఇప్పుడు ఏంటంటే, పిల్లలు స్కూల్ దొరికింది గవర్నమెంట్ కి, అన్ని దగ్గరలు ఊర్చేశారు. ఈ గవర్నమెంట్ స్కూల్ ఒకటి పిల్లల కడుపుల మీద కొడుతున్నారు, మా బతుకుల మీద కొడుతున్నారు. మేము చదివితే స్తోమత లేక ఇందులాంటి జాయిన్ చేసుకుంటే ఈ స్కూల్ ఎత్తేస్తే పిల్లల సెక్యూరిటీ ఉంటుంది. మా పరిస్థితి ఏంటి? మాకు న్యాయం చెప్పండి, మేము ఏం చెయ్యాలి ఇప్పుడు? అంటే అది కదమ్మా, గవర్నమెంట్ ఆల్రెడీ అమ్మఒడి ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది కదా మీకు. ఇప్పుడు మీకు ఏంటి ఇబ్బంది? మీరు ఇప్పుడు వీళ్ళు క్లోజ్ చేస్తే
కోడి మాట తర్వాత అండి పిల్లలకి సెక్యూరిటీ మెయిన్ అండి ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించుకోవాలి.